గొల్లెపాలెంలో సాయిబాబా కాలనీలో గత 2 రోజులుగా కలుషితమైన మంచినీరు రంగుమారి పురుగులు వస్తున్నాయని రామచంద్రాపురం నియోజకవర్గం కాచులూరు మండలం గొల్లెపాలెం గ్రామ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు తాగితే తమకు రోగాలు అనారోగ్యం తప్పదని అధికారులు వెంటనే స్పందించి తమ కాలనీవాసులకు మంచినీరు అందేలా చూడాలని కోరుతున్నారు. మాది క్వాలి కొత్త క్వాలి సాయిబాబు క్వాలి అండి. క్వాలిలో మంచి పంచాయతీ ఎదురుకుండా మంచినీళ్ళు వాటర్ బాగా రావట్లేదండి. ఆ వాటర్ కోసం మేము ఏమన్నా వెళ్ళి 10 మంది ఆడవాళ్ళు అడుగుతుంటే మెట్టు వచ్చిన దగ్గర ఎట్టుకోమంటున్నారండి. మేము ఎవరికి చెప్పినా సరే తీసుకోవట్లేదు. అంతే కాబట్టి మాకు మంచినీళ్ళు మంచిగా ఇవ్వాలండి. పిల్లలు పీతలు అవి చూడకుండా తాగేస్తున్నారండి. అందులో ఎట్టుకుపోవాలి. తోక పురుగులు కూడా ఉన్నాయండి. అవి మేము పట్టుకున్నప్పుడు 2 రోజులకు సార్ ఎత్తున్నారండి. అయ్యన్నా 2 రోజులకి సార్ తాగడానికి కూడా ఉండలేదండి. అవి పట్టుకుని మేము పక్కన పోసుకోవాల్సి వస్తుందండి. కొనుక్కుని నీళ్ళు మేము రోజు తెచ్చుకోలేకపోతున్నామండి. కొనుక్కునే తెచ్చుకోవడానికి మాకు తోమచ్చలేదండి. ఎన్నాలని అందుకని మాకు మంచిగా మంచినీళ్ళు కావాలి సార్ వచ్చింది. మేము అదే కోరుకుంటున్నామండి. కాలనీలో ముందో సార్ వెళ్ళామండి. ఇదే రోజుల్లోని వాటర్ కోసం కాయల్లో పోసుకున్నట్టుకు వెళ్ళామండి. అప్పుడు కూడా మీకు మంచి వాటర్ ఇస్తామని మాటిచ్చారండి. అయినా అప్పుడే ఒక 6 నెలలు ఇచ్చారండి. మళ్ళీ మామూలు అయిపోయి ఎవరికి చెప్పి ఇప్పించుకోవటం లేదండి. ఇక్కడ లేకపోతే పంచాయతీకి వెళ్ళి చెప్పుకోమంటున్నారండి. మామూలు అతమాను పంచాయతీకి మాత్రం మేము ఏమి వెళ్ళగలమండి. ఇంకా పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూడా రాలేదండి. ఎవరికైనా చెప్పుకుందామన్నానే. పాలెం అండి మాది సాయిబాబు కాలనీ అండి. వాటర్ మట్టికి చాలా బాగోలేదండి. పచ్చగానే ఉన్నాయండి. అందులో ఏటీ పాములు పురుగులు కూడా ఉన్నాయండి. కానీ మేము వెళ్ళి కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి కులాయిట్ ఎంకాడ చెప్తే మరి ఎలా వస్తాయమ్మా అని అడుగుతున్నారు. మరి పంచాయతీ బోర్డులో చెప్తే మరి ఎలా వస్తాయి ఎలా తాగుతామని అడుగుతున్నారండి. అడిగినా కానివ్వండి, చెప్పుకుంటే చెప్పుకో, మేమేం చేయమని అడుగుతున్నారు. మాకు రోగాలంటే మనిషి మనిషికి బోల్డ్ రోగాలు ఉన్నాయండి. ఈ లోపల మళ్ళీ కరోనా కూడా వచ్చింది. 2వ కరోనా కూడా వస్తుందండి. మమ్మల్ని చేయమంటారు ఒకసారి. మీకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇవ్వగానే దీన్ని పరిశీలించి మాకు మంచి వాటర్ ఇస్తారని కోరి ప్రార్థిస్తున్నామండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.